Hi, this is Dilip. Welcome to V5 News Update Sudham. यादाद्रि भुवनगिरी जिला बीबी नगर मंडल पुट्टगूडेम को चेंदिन गोर्रेल कापारुल भूमिनी कोंदरु व्यक्तुलु कब्जा चेसी दौर्जन्यानिकि पाल्पडुतुन्नारु। गोर्रेल कापारुलु तमनु आदुकोवालनि प्लकार्डुलतो कलेक्टर कार्यालयं मुंदु निरसन व्यक्तं चेसी कलेक्टर्कु पलुलु समस्यलतो कूडिन विनति पत्रानि अंदजेशारु। सर खत प्रभु अब बट्टगूडेम नूट इरवे सर्वे नंबर एकर पंद भूमि पूर्ति स्थाई हकदार वीलू वील के चेयरनि सदर्भंग मे प्रभुत्म रेवेन्यू अधिकार मुख्य स्थाक मंडल रेवेन्यू अधिकार आरडीओ स्थाई इवा प्रभावा गुरी मत पेदलक सर का तणमे प्रभुत्म अभी मुख्य कलेक्टर गार जोक्यम चुस्कोनी यानी सदर्भंग कोरत जॉइंट कलेक्टर गार विषय पै विनती पत्र जरिए दी जरने जिला व्याप्त में गोर्रेल कापर्ल रोड सदर्भंग ఉన్నప్పుడు ఎంకర్ రెడ్డి గారు వచ్చి మమ్ములు అన్యాయంగా భూమి మీదకెళ్ళి ఎలగొడుతున్నాడు కారం పొడి జల్లి మమ్ములు చెట్ల కొంటి విరికటాటి చేస్తున్నాడు మేము చాలా బీదవాళ్ళం సారు బీదవాళ్ళని మాకు అందరూ ఆడవిల్లలు ఉన్నారు మాకు చాలా బాధలు ఉన్నాయి మేము గట్క గంజి తాగుతున్నాం మాకు ఏ ఇబ్బందులు అన్నీ జరుగుతున్నాయి జరిగినప్పుడు మాకు అన్యాయాలు జరుగుతున్నాయి మాకు నిజాలు జరుగుతలేవు निजा जरगकंट मम्मी अन्यायम चुनाव पल्ल एंकर रेडी आईन कोई आफीसर् कोर्ट वोसक मम्मी अदरगटक सारे मुख्य लक्ष्म बटूडी आस्ती मैं दिन साोड़ पोल విశాఖ చిన్న వాల్తేరు 20 వార్డులో పేద ప్రజలకు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి లక్ష్మీ సురేష్ ఆధ్వర్యంలో బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ నియోజకవర్గ సమన్వయకర్త విజయ నిర్మల హాజరయ్యారు। పేద మధ్యతరగతి కుటుంబాలను వైఎస్ఆర్సీపీ నాయకులు ఆదుకోవడం హర్షించదగ్గ విషయమని విజయ నిర్మల సంతోషం వ్యక్తం చేశారు। दूर दूर को प्रति चोट नित्यावसर वस्तु अलगे मैं रेषन एवं प्रति इंटी जी मैं रोज इरवे वार्ड में सुरेश आध्यों में आये आर्थिक सहाय तो मैं इक चाला मंदिर रेषन कार्ड लेने वाले आ रेषन कार्ड लेने वाली रेषन इवान इक मैं रेषन अलगे पुप मरी नूने अभी सामानी किराणा सामानी वाली की वाली अलगे रेषन कार्ड लेने प्रजल इव जरूर वारी वार सतीमणि गारेषन कार्ड अभिनंदन मंच कार्यक्रम एर्पट्ठा ఎందుకంటే ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తినడానికి ఎందుకంటే పనులేవు బయటికి వెళ్ళడానికి దానివల్ల ఇబ్బంది పడుతున్నారు
అయితే ఈరోజు ప్రభుత్వం నుంచి కూడా ఎంత సహాయం చేసినప్పటికీ కూడా మరి స్వచ్ఛందంగా వచ్చి లీడర్స్ కూడా సపోర్ట్ చేస్తేనే తప్ప ప్రజలకి మూడు పూట్ల తినడానికి ఇబ్బంది పడతారు కనుక మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తూ ప్రజలకి మరి ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మరి ఈరోజు ప్రజలు కూడా కరోనా చూస్తుంటే రోజు రోజు ఇబ్బందులు అవుతున్నారు కనుక మరి ఈ తరుణంలో ప్రజలందరూ కూడా సమన్వయం పాటించి ప్రభుత్వ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాల ప్రకారము అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి వెళ్లకుండా మరి లేని టైంలో ఇళ్లలో నుండి మరి ఈరోజు భద్రత పాటించవలసిందిగా కోరుకుంటూ తరుణం అంటే కరోనా తరిపొట్టాలి అంటే ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్తున్నాను. మరి ప్రజలందరూ కూడా సహకరించాలని మా స్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అనంతపురం జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదడ్డిలో వేరుశనగ విత్తనాల కాయలు పంపిణీ కార్యక్రమాన్ని శాసనసభ్యులు పివి సిద్ధారెడ్డి ప్రారంభించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి విత్తన పంపిణీ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలవుతోంది. మరి అనంతపురం జిల్లాకు సంబంధించి గతంలో కంటే కూడా ఎక్కువగా దాదాపుగా 3.5 లక్షల క్వింటాళ్ళ వేరుశనగ ఈరోజు జిల్లాలో రైతాంగానికి అంతా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. 40% సబ్సిడీతో గతంలో 30% ఉండే దాన్ని ఈరోజు 40% సబ్సిడీతో రైతాంగానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అందులో కూడా విత్తన సేకరణ పూర్తిగా మన విత్తనం అని చెప్పి పూర్తిగా ఏ గ్రామాల్లో పండినటువంటి వేరుశనగలు ఆ గ్రామ రైతుల్లోనే అక్కడనే కొనుగోలు చేసి మార్కెట్ ధర కంటే ఎక్కువ రేట్ ఇచ్చి కొనుగోలు చేయడం చేశాం ప్రభుత్వం. మరి కొనుగోలు చేసిన విత్తనాలన్నీ కూడా ప్రాసెస్ చేసి మంచి విత్తనాలు ఈరోజు గతంలోనే 1 వారం 10 రోజుల కిందట ప్రాసెసింగ్ కేంద్రాలు కూడా చూసాం. చాలా మంచి విత్తనాలు గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం చాలా మంచి విత్తనాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 40% సబ్సిడీతో అందరికీ కూడా ఈరోజు రైతు భరోసా కేంద్రాల్లోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ ఈ సంవత్సరం ఈ విత్తన సరఫరా ద్వారానే ప్రజలందరికీ కూడా ఈరోజు అందుబాటులోకి రావడం జరుగుతూ ఉంది. మరి గతంలో విత్తనాల కోసం పోవాలంటే అందరూ కదిరి మార్కెట్ అడుగుపోయి విపరీతమైన గంటలు అక్కడ నిలబడి తోపులాట్లు జరిగేటివి. మరి ఈ సంవత్సరం అటువంటి ఇబ్బందులు ఎక్కడా కూడా లేకుండా ఏ గ్రామానికి సంబంధించిన రైతులు ఆ గ్రామంలోనే రిజిస్టర్ చేయించుకోవడం, అక్కడే డబ్బులు కట్టేయడం, అక్కడే 2 రోజుల తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికే విత్తనాలు కూడా సప్లై చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉంది. రైతాంగం అంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం అందరి నివారణ నీళ్లు దాదాపుగా 7 నెలల పాటు ఈ కాలంలో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగిర్లో సీసీ రోడ్డు అండర్ డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి కార్పొరేటర్లో ఉన్నారు. నిర్మల్ జిల్లా సోన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై పోలీసులు ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కర్ణాటక నుండి ఛత్తీస్గఢ్ వైపు తరలిస్తున్న నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకుని ఐచర్ వాహనాన్ని సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. అది పెట్టారు కదా వాడి అది రాజ్యాంగ్ కాబట్టి
అతని కోసం కూడా ఒక కేసు పంపించి అతను కూడా చెప్పడము అతను కూడా ఈ కేసులో రిమాండ్ చేయబడుతుంది. ఇది వీళ్ళు ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్కు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఇంకా ఫర్దర్గా మనం ప్రూఫ్ చేయాల్సింది ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారు ఎక్కడెక్కడ తీసుకున్నారు అనేది. కార్యక్రమం కూడా అంటే కంటిన్యూగా దీన్ని ప్రూఫ్ కూడా డిఎస్పీ ఉపేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐ సోమ్ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ మళ్ళీ దీని నిషేధిత గుట్టాన్ని తరలిస్తున్న కంటైనర్ పట్టుకోవడంలో సాక్షిగా ప్రవర్తించిన మన ఎస్ఐ రవీందర్ వాళ్ళ టీము సిఐ జీవన్ రెడ్డి డిఎస్పీ ఉపేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ క్యాష్ను మంచి క్యాష్గా నేను మనం అభినందిస్తూ వాళ్ళ క్యాష్ ఇవ్వడం కూడా ఇవ్వడం జరుగుతుంది. కర్ణాటక నుంచి ఆ బండి ఓనర్ ఎవరైతే ఇషాద్ ఖాన్ అని చెప్పేసి కర్ణాటక అక్కడ ఆ దుకాను 70 బ్యాగులను అక్కడ లోడ్ చేయడము ఆ తర్వాత వస్తూ హైదరాబాద్లో 40 వెజ్ బిర్యానీ కార్టూన్స్ను లోడ్ చేసుకొని వెనకాల పెట్టుకొని అడ్డం వీటి కనపడకుండా వెనక పెట్టుకొని ఒక డాక్యుమెంట్స్ తయారు చేసుకొని కొన్ని వెజ్ బిర్యానీకి సంబంధించిన డాక్యుమెంట్స్ తయారు చేసుకొని ఈ వెహికల్ తీసుకొని ఛత్తీస్గఢ్కు పోయే డాక్యుమెంట్స్ని పట్టుకొని అతను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నది ఈ గుట్టాను. దాన్ని మనం మధ్యలోనే ఆపి ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయడం వాటిని సీజ్ చేయడం ఆ తర్వాత వాళ్ళను పోలీస్ స్టేషన్ పట్టుకొని వచ్చేసి వాళ్ళని. కడప జిల్లా రాయచోటిలో వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతులకు ఇబ్బందులు కలగకుండా వేరుశనగ విత్తనాలను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ప్రతి రైతుకు విత్తనాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులను సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అన్వర్ బాష, వ్యవసాయ శాఖ సంయుక్త సంచారకులు మురళీకృష్ణ, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్ శివజ్యోతి, మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఊర్లలో రైతులకు డైరెక్ట్గా ప్రతి గ్రామంలో రైతులకు ఇచ్చేటువంటిది క్వాలిటీ అయినటువంటి ఇతనము రైతుల నుంచి కూడా ప్రొక్యూర్ చేశారు. 20% మన ప్రాంతంలోనే పోయినసారి 61 రూపాయలు మనము కేజీ ఫిక్స్ చేయడం వలన దళానుపాలు కాకుండా రైతులకు ఇబ్బంది జరగకుండా మంచి ధరతో వేరుశనగ అమ్ముకున్నారు. నిజంగా మా వ్యవసాయ అధికారులకు, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా గౌరవ వ్యవసాయ మంత్రి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ మాదిరి రేటుగా అమ్ముకున్నటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు. వేరుశనగ ఇదే టైపు వేరుశనగే కాకుండా మిగిలినటువంటి పల్సెస్ కానీ మిగిలిన పంటలకు కూడా మద్దతు ధర పెట్టడమే కాకుండా రైతు భరోసా ఇవ్వడం అయితేనేమి. ఈరోజు గతంలో విత్తనాల డిస్ట్రిబ్యూషన్ అంటే వేల మంది లైన్లలో నిలబడి నాటి చాలు దెబ్బతినటువంటి పరిస్థితి, అది లేకుండా గ్రామీణ ప్రాంతంలో ఏ ఊళ్ళో డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. చాలా సంతోషదాయకం, రైతు చాలా ఆనందంగా ఉన్నారు. రైతుకు 4 సార్లు బియ్యం ఇవ్వడం అయితేనేమి, రేషన్ ఇవ్వడంలో దాంతో కందిపప్పు ఇవ్వడం అయితేనేమి, తర్వాత 1000 రూపాయలు తయారు చేయడం అయితే రైతు భరోసా కానీ సున్నా వడ్డీ కింద కానీ ఎన్ని కార్యక్రమాలు పేద ప్రజలకు డైరెక్ట్గా చేస్తున్న ప్రజలలో చాలా హర్షం వ్యక్తమవుతాం. అదే రకంగా బ్యాంకులలో కూడా అంతా కూడా రెన్యువల్ చేసే విషయంలో కూడా కేవలం వడ్డీ మాత్రమే తీసుకుని రెన్యువల్ చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే రైతుల పక్షాన ఏర్పడుతున్న ప్రభుత్వం మన ప్రాంతంలోనే వేరుశనగ గతంలో 1400-1500 అమ్ముకునే పరిస్థితి. ఈరోజు మద్దతు ధర 2500 పెట్టి రైతులు పంట పొలాల్లోనే ప్రభుత్వం కొట్టుకుంటే అది చూసి దళాలు కూడా భయపడే అదే రేటు కొన్నటువంటి పరిస్థితి. ఇది రైతులకు ఎంతో లాభదాయకం. అలాగే ప్రతి పంటకు కూడా మద్దతు ధర పెట్టినట్టు ఘనత జగన్మోహన్ రెడ్డి. అదే రకంగా ఈ నిజాయకవర్గంలో కరోనా లేకుండా చేయాలని చెప్పి అన్ని రకాల పాటుపడుతున్నాం. మన దృశ్యం శాతం ఒక పాజిటివ్ కేసు వచ్చింది. ప్రైమరీ కాంటాక్ట్ 36 మంది పంపిస్తారు, అందరికీ కూడా నెగిటివ్ వచ్చింది. ఈరోజు సెకండరీ కాంటాక్ట్స్ 100 మంది రిపోర్ట్ వస్తే ఇది ధైర్యంగా ఉండొచ్చు. ఆ ప్రాంతంలో ఏ చర్యలు చేపట్టాలి అన్ని కూడా చేపట్టడం జరిగింది. మరి 2 వారాలు లాక్డౌన్ విషయంలో కూడా మేము గట్టిగా చర్యలు చేపడతాం. ఈ విషయాలలో అధికారులు, రెవెన్యూ సిబ్బంది కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ పూర్తిగా సహకరిస్తున్నారు. వాళ్ళ సహాయ సహకారాలతో ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులో కలెక్టర్ ఆదేశానుసారం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఒక్క రైతు రిజిస్ట్రేషన్కు సంబంధించిన కార్యకలాపాల గురించి తమ కార్యాలయంలో సంప్రదించాలని తహసీల్దార్ పవన్ చంద్ర మండలవాసులకు కోరారు.
మరియు అలాగే దీన్ని రైతులు గమనించగలరు. ఈసీ కూడా అవసరం ఉండొచ్చు, మన సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈసీ పొందగలరు. అలాగే పెళ్లిలకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ కూడా చేయడం జరుగుతున్నది. దీన్ని మన గుడియాదూర్ మండల వాసులు గమనించగలరు అని కోరుతున్నాము. హైదరాబాద్ బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2,12,00,000 నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సిసి రోడ్లు, వాటర్ లైన్ మొదలైన ప్రజా సంక్షేమ పనులను రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రా మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేంద్ర రెడ్డి, కార్పొరేటర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మున్సిపల్ బండ్లగూడ జాగి మున్సిపల్ కార్పొరేషన్ మొదటిగా ఈరోజు ఎమ్మెల్యే గారి చొరవతో 2,12,00,000 రూపాయలు సిసి రోడ్లు, వాటర్ లైన్లు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. నాతో పాటు డిప్యూటీ మేయరు, కార్పొరేటర్లు, నాయకులు, మరి కాలనీవాసులు అందరూ ఈరోజు మొదటిసారిగా 2,12,00,000 సిసి రోడ్లు, వాటర్ లైను, మళ్ళీ ఇంకా కొద్ది రోజుల్లో కొందరికి విశాల హృదయం ఉంటుంది. లాక్డౌన్ వేళ పేదలను ఆదుకునేందుకు ప్రముఖులు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రముఖ సంఘ సేవకుడు అంబర్పేట శంకర్ ముదిరాజ్ అంబర్పేటలో తన నివాసం వద్ద సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ 500 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను 1,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇలా ప్రజలకు సాయం చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని సంతృప్తి వ్యక్తం చేశారు. తన సతీమణి అనిత, అంగన్వెల్లి నాగరాజ్, అన్నయ్యలు, స్నేహితులు సహకారంతో పేదలకు సహాయం చేశానని వాళ్ళకి కృతజ్ఞతలు తెలిపారు. ఓకే.
విధంగా ప్రతిరోజు అంటే ఇవాళకి 42 డేస్ అయిపోయింది మేము నిత్యావసర సరుకులు డైలీ అందరికీ గరిబి వాళ్ళకు కానీ పేద ప్రజలకు అందరికీ ఇస్తున్నామండి. మేము బయటకు వెళ్ళకుండా ఇంటి దగ్గరనే పిలిచి అందరికి ఇస్తున్నాము, లేదా రాని వాళ్ళ సమక్షంలో ఇంటికి వెళ్ళి ఇస్తున్నాము. నిన్న మోడీ గారు మళ్ళీ ఒక 14 డేస్ పొడిగించారు. అందరు దయచేసి ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్ళకండి, ఇంకా 14 డేస్ అయిపోతుంది. అందరూ ఇంట్లోనే ఉండి ఏమైనా సరుకులు అవసరం ఉంటే ఒక్కరు వెళ్ళి తీసుకొని వచ్చి ఉండండి. ఏదైనా అవసరం ఉంటే మాకు ఫోన్ చేయండి, మేము తెచ్చిస్తాము. ఇంకోటి ఏంటంటే ఈ లాక్డౌన్ సందర్భంగా మాకు చాలా బాధ అవుతుంది అనుకున్నాము. ఈ పేద ప్రజలకు పంచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో వాళ్ళకు కూడా ఒక వర్క్ అయిపోయింది, డైలీ ప్యాక్ చేయడము, అందరికీ డైలీ ఇచ్చుకోము. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ లాక్డౌన్ అన్నట్టు లేదు, ఇంట్లో కూర్చొని మాకు మంచి టైంపాస్ అయిపోతుంది. వాళ్ళందరికీ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి అందరు ఎవరు బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి, ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. కరోనా వైరస్ కారణంగా ఇబ్బంది పడుతున్న సువార్తులకు పాస్టర్లకు సిబిసి చర్చ్ ఆధ్వర్యంలో సంఘ కాపర్లకు 1,000 రూపాయలు నిత్యావసర పంపిణీ చేశారని పాస్టర్ ఇమాన్యుయల్ సంఘ సెక్రటరీ ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమిషనర్ ప్రహ్లాద్, ఎస్ఎన్ నాగార్జున, డాక్టర్ నారాయణ హాజరై పాస్టర్లకు నిత్యావసర సరుకులను అందించారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నియమాల నిబంధనలను పాటించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ట్రెజరర్ సుధాకర్, యహోను మనోహర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఆసిఫ్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో తన స్నేహితులే శ్రవణ్ హతమార్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆసిఫ్ నగర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎట్లా అయిందంటే తెలియదండి నాకు నేను
उनका घर में शादी है, तो उनका घर में शादी है तो मिर्च पिलाए। अच्छा, फिर क्या हो गया कि मुझे नहीं मालूम। क्या नाम आपके भाई का? श्रावण कुमार। नहीं भैया, नीचे मारे उनका। ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానని వి5 న్యూస్. జనమంతా జర్నలిస్ట్ ప్రజలంతా పాత్రికేలు. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.